హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు పేటీఎంలో బ్రాడ్బ్యాండ్ బిల్ అంటే ఇంటర్నెట్ బిల్ని ఎలా పే చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ ఆన్లైన్ సర్వే వీడియోస్ అన్నీ మీరు ముందుగా చూడగలుగుతారు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా పేటీఎం యాప్ని ఓపెన్ చేయండి మనం పేటిఎం యాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి పైన రీఛార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి కింద ల్యాండ్లైన్ అండ్ బ్రాడ్బ్యాండ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి బ్రాడ్బ్యాండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా మనకి ఆపరేటర్ అనే ఆప్షన్ కనబడుతుందండి ఈ ఆపరేటర్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ నేమ్స్ అన్నీ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అంటే ఇక్కడ మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఏదైతే దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ నేను యాక్ట్ బ్రాడ్బ్యాండ్ పైన క్లిక్ చేస్తున్నాను చూశారు కదా ఇక్కడ యాక్ట్ బ్రాడ్బ్యాండ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఆర్ యూజర్ నేమ్ అని అడుగుతుందండి అంటే మనకి బ్రాడ్బ్యాండ్ అంటే ఇంటర్నెట్కి మనకి ఒక అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది కదండి ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద గెట్ బిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనము గెట్ బిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయండి అంటే మన నేము మన బిల్ నంబరు మన బిల్ డ్యూ డేట్ అనేది మొత్తం మనకి డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనకి ఎంత అమౌంటో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుందండి కాబట్టి మనకి పేటీఎంలో కనుక మనకి ఇంత అమౌంట్ కనుక ఉన్నట్టయితే మనము పేటీఎంలోంచి ఈజీగా మనము బ్రాడ్బ్యాండ్ బిల్ అనేది పే చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి పేమెంట్ అనేది అడుగుతుంది అనమాట అంటే అంటే పేటిఎం బ్యాలెన్స్ నుంచి చేస్తున్నామా లేదా మనం డెబిట్ కార్డ్ అనేది మనం ఆల్రెడీ యాడ్ చేసుకొని ఉంటాం కదండి ఆ డెబిట్ కార్డ్ నుండి చేస్తున్నామా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట ఇక్కడ నేను పేటిఎం బ్యాలెన్స్ నుండి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పేటీఎం బ్యాలెన్స్లో ఆల్రెడీ మనకి డిఫాల్ట్లోనే మనకి టిక్ అయి ఉంటుందన్నమాట ఈ అమౌంట్ అనేది పేటీఎం బ్యాలెన్స్లో మనకి సరిపడా అమౌంట్ ఉంది కాబట్టి మనం పేటిఎం బ్యాలెన్స్ నుంచి ఇంటర్నెట్ బిల్ అనేది పే చేస్తున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా కింద పే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది చూడండి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి చూశారు కదా అంతే మన ఇంటర్నెట్ బిల్ అనేది పే అనమాట చూసారు కదా ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో యువర్ బిల్ పేమెంట్ ఈ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందండి అంటే మన బిల్ అనేది సక్సెస్ఫుల్గా పే అయిపోయింది అనమాట అలాగే మనకి ఫోన్లో ఫోన్కి కూడా ఏ ఫోన్ నెంబర్ అయితే మనకి ఇంటర్నెట్ నుండి మనకి లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి కూడా మనకి మెసేజ్ అనేది వస్తుంది అంటే మన బిల్ అనేది పే అయిపోయినట్టు ఈ రకంగా మనం ఆన్లైన్ సర్వీస్ నుంచి వచ్చిన గిఫ్ట్ వర్చెస్తో మనము మంత్లీ మంత్లీ బిల్స్ అనేవి మనము ఈజీగా పే చేసుకోవచ్చండి ఈ ఇంటర్నెట్ బిల్లే కాకుండా మనము పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ మనము ఎలక్ట్రిసిటీ బిల్లు అలాగే మనము గ్యాస్ సిలిండర్ని కూడా మనము ఈజీగా బుక్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ మీకు దీనిపైన వీడియోస్ చేశాను మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్టయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ని చూడండి చూశారు కదా పేటిఎం ద్వారా ఇంటర్నెట్ బిల్ పే చేయడం ఎంత ఈజీగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు